హే గా మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే పే పేనవ్ అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గైస్ ఈరోజు మనము ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీలోని చాలా ముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా జీవ వైవిధ్యము అంతర్జాతీయ సదస్సులు అంతర్జాతీయ సంస్థలు అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ టూ అండి ఇది దాని కంటిన్యూస్ అంటే మనం లాస్ట్ చెప్పుకున్నటువంటి క్లాస్కి కంటిన్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చండి సో చూద్దాం ఒకసారి సో వీడియోనైతే చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఓకే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ ఒప్పందాన్ని సభ్యదేశాలు ఒప్పందం ఏంటండి సిఐటిఈస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండాగ్రిడ్ స్పైసెస్ ఆఫ్ అ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా దీనే సీటెస్ అనే పేరుతో పిలుస్తాము ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ ఒప్పందాన్ని సభ్యదేశాలు ఆమోదించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది మరి దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అండి చూద్దాం వివిధ దేశాల సరిహద్దుల వద్ద జరిగే వన్యజీవులు వాటి శరీర భాగాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల అక్రమ వాణిజ్యాన్ని నిషేధించడం ఏంటండి సో మనకు సరిహద్దుల్లో ఎక్కువగా జరుగుతుందండి వన్యప్రాణుల యొక్క అంటే చాలా అరుదైన జీవులు ఏవైతే ఉంటాయో వాటిని విదేశాలకు సరఫరా చేస్తూ ఉంటారు వాటి యొక్క చర్మం కావచ్చు గోర్లు కావచ్చు ఏనుగు దంతాల లాంటివి కావచ్చు మరి శరీర భాగాలను ఉండి తయారు చేసుకునే ఉత్పత్తులు కావచ్చు వాటన్నిటిని కూడా అక్రమంగా వేరే దేశాలకు ఎగుమతులు చేసేటువంటి వాణిజ్యాన్ని నిరోధించడమే మరి దీనినే వాషింగ్టన్ కన్వెన్షన్ అనే పేరుతో కూడా పిలుస్తాము ఏంటది వాషింగ్టన్ కన్వెన్షన్ మరి సిటీస్ ఒప్పందంలో పాల్గొనడం అనేది స్వచ్ఛందమైన విధానము ఓకేనా మరియు సమావేశానికి కట్టుబడి ఉండడానికి అంగీకరించిన దేశాలను పార్టీస్ అంటారు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి సిటెస్ ఒప్పందము నూట ఎనభై మూడు దేశాలు మరియు యూరోపియన్ యూనియన్తో సహా నూట ఎనభై నాలుగు పార్టీస్ అంటే దేశాలైతే ఇందులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది సిటెస్ మరి మూడు ముప్పై ఎనిమిది వేల కంటే ఎక్కువ జాతులకు వివిధ స్థాయిల రక్షణనైతే ఇది అందిస్తుంది ముప్పై ఎనిమిది వేల అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటి ఏవైతే జాతులు ఉంటాయో వాటికి రక్షణ కల్పిస్తుంది సీటెస్ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వేల జాతులు ఇరవై ఎనిమిది వేల వృక్ష జాతులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి కాపాడబడుతున్నాయి సీటెస్ ఆధ్వర్యంలో కాపాడబడుతున్న జంతువుల వివరాలు మూడు అనుబంధనాలు సో అవేంటి అపెండిక్స్ వన్ అపెండిక్స్ టూ అపెండిక్స్ త్రీ అనేటువంటి మూడు విభాగాలుగా దీన్ని విభజించడం జరిగింది మరి మొదటి దాంట్లో ఏముందండి చూద్దాం అపెండిక్స్ వన్ వాణిజ్య కర కార్యకలాపాల వలన ప్రభావితమయ్యే ప్రమాదంలో ఉన్న జీవులు ఇందులో చేర్చబడ్డాయి ఉదాహరణకు సి టార్టిల్ రెడ్ పాండా ఆసియా ఏనుగు ఓకేనా మరి అసాధారణమైన సందర్భాలలో ఉదాహరణకు శాస్త్రీయ పరిశోధనలో వీటిని దిగుమతి ఎగుమతికి అనుమతిస్తారు మిగిలిన సందర్భాలలో వీటికి వాణిజ్యం నిషేధము ఈ జాబితాలో మొత్తం తొమ్మిది వందల ముప్పై జాతులు ఉన్నాయి నెక్స్ట్ అపెండిక్స్ టూ అనేటువంటి జాబితా చూద్దాం ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే సమీప భవిష్యత్తులో ప్రమాద స్థాయికి చేరే స్థితిలో ఉన్న జాతులు ఇందులో చేర్చబడ్డాయి ఉదాహరణకు గ్రేట్ వై షార్క్ కార్చరోడన్ కార్చారియన్ అమెరికన్ బ్లాక్ ఎలుగుబంటి ఊర్సస్ అమెరికా అమెరికానస్ అనేటువంటిది ఇవి రెండింటిని కూడా మరి అంటే ఎగ్జాంపుల్గా అయితే చెప్పడం జరిగింది అపెండి అపెండిక్స్ టూలోని జీవులను ఎగుమతి చేయడానికి మరియు సీటెస్ ఎగుమతి అనుమతి లేదా ఎగుమతి చేసే దేశం యొక్క మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా జారీ చేయబడిన రీ ఎగుమతి ధృవీకరణ పత్రం ఉండాలి సీటెస్ క్రింద ఈ జాతుల దిగుమతికి ఇంపోర్ట్ పర్మిట్ కూడా అవసరం లేదు ఈ జాబితాలో మొత్తము ముప్పై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది జాతులు ఉన్నాయి నెక్స్ట్ అపెండిక్స్ త్రీ ఏ జాతుల విషయంలో అయితే వేటాడడం సహ సంహరించడం వంటి కార్యకలాపాలను నిషేధించారో అలాంటి విచక్షణ జాతులను ఇందులో చేర్చడం జరిగింది ఈ అనుబంధంలో జాబితా చేయబడిన జాతులు అంతర్జాతీయ వాణిజ్యము తగిన అనుమతులు లేదా ధ్రువపత్రాల ప్రదర్శనపై మాత్రమే అనుమతించబడుతుంది ఇంపార్టెంట్ నోట్ పార్టీల సమావేశం కాప్ సదస్సులండి సో వీటి ద్వారా మాత్రమే జాతుల అనుబంధం అండి ఒకటి రెండు మరియు మూడు ఏవైతే అపెండిక్స్లకు వీటిని జోడించబడతాయి లేదా అనుబంధం వన్ టూ త్రీ నుంచి తీసివేయబడతాయి లేదా వాటి మధ్య తరలించబడతాయి అన్నట్లుగా తెలియజేశారు ఉదాహరణకు అమెరికన్ ఎలిగేటర్ అమెరికన్ ప్యాడల్ ఫిష్ నెక్స్ట్ మహోగని కోరల్స్ సో ఈ జాబితా ఈ జాబితాలో మొత్తం నూట నలభై ఏడు జాతులైతే ఉన్నట్లుగా తెలియజేశారు మరి ఈ యొక్క కన్వెన్షన్లో భారతదేశం యొక్క పాత్ర ఏంటనే చూద్దాం ఈ సిటెస్ట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారతదేశము మరి ఆమోదం పొందిందండి ఈ గ్రూప్లో మరి భారతదేశంలో సిఐటిఎస్ అమలుకు వైల్డ్ లైఫ్ కంట్రోల్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో బాధ్యత వహిస్తుంది డబ్ల్యు సిసిబి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ అండి ఇది ఓకేనా వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండును సవరించడం ద్వారా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం స్థాపించబడింది మరి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది డబ్ల్యూసిబి భారతదేశంలో కోల్కతా ముంబై చెన్నై జబల్పూర్ మరియు న్యూఢిల్లీలలో ఐదు ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది అంతేకాకుండా మూడు మూడు ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయండి గౌహతి అమృత్సర్ మరియు కొచ్చిండలో ఉంటాయి మెయిన్గా బార్డర్స్ దగ్గరగా ఉంటాయండి ఇవి నోట్ సమావేశాలు పార్టీల సమావేశం అంటే కాప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరి సీటెస్ సమావేశ సభ్య దేశాలు ఈ సమావేశాలు నిర్వహిస్తాయి ముఖ్యమైన సీటెస్ పార్టీల సమావేశం అంటే కాప్ సమావేశాలు కాప్ వన్ బెర్న్ స్విట్జర్లాండ్ రెండు నుంచి ఆరు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై బార్లు జరిగింది కాప్ త్రీ న్యూఢిల్లీ భారతదేశం ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కాప్ నైన్టీన్ పనామా సిటీ పనామా పద్నాలుగు నుండి ఇరవై ఐదు వరకు నవంబర్ ఇరవై రెండు లాస్ట్ టైం జరిగిందండి ఓకేనా ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే ఇది జరుగుతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది నెక్స్ట్ వన్ డబ్ల్యుడబ్ల్యూఎఫ్ఎన్ అంటే వరల్డ్ వైడ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ చూద్దాం ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించబడింది ప్రధాన కార్యాలయము గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది లక్ష్యాలేంటి మరి ప్రపంచ జీవ వైవిధ్యాన్ని రక్షించడం సహజ వనరుల వినియోగాన్ని స్థిరంగా ఉండేలా చూసుకోవడం కాలుష్య తగ్గింపును ప్రోత్సహించడం డబ్ల్యుడబ్ల్యూఎఫ్ఎన్ నివేదికలు మరియు కార్యక్రమాలు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు దీన్ని డబ్ల్యూడబ్ల్యు ఎఫ్ ప్రచురిస్తుంది ఇది లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ మరియు ఎకోలాజికల్ ఫుట్ ప్రింట్ లెక్కింపుపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఎర్త్వ ఎర్త్ అవర్ అంటే ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపివేయడమే ఎర్త్ అవర్ను లైట్ ఆఫ్ లైట్స్ ఆఫ్ అని కూడా పిలుస్తారు ఇది వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి భూగ్రహాన్ని రక్షించడానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నం రెండు వేల ఏడులో ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫండ్ సిడ్నీ మరియు దాని భాగస్వాములు వాతావరణ మార్పుపై అవగాహన కల్పించేందుకు ఆస్ట్రేలియాలోని సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ను ప్రారంభించినప్పుడు ఎర్తవర్ భావన ఉద్భవించింది మరి దీనికి ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం నాడు దీన్ని జరుపుకుంటారు నెక్స్ట్ డెత్ ఫర్ నేచర్ స్వాప్ మెరైన్ స్టీవార్ స్టీవార్డ్ షిప్ కౌన్సిల్ హెల్తీ గ్రోస్ ఫోటో ఫోటాటో అనేటువంటి కార్యక్రమాలు కూడా వైల్డ్ లైఫ్ ఫండ్కు చెందినవి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ఇది నవంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వచ్ఛంద పబ్లిక్ ట్రస్ట్గా స్థాపించబడింది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సెక్రటేరియట్ న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ వన్ ట్రాఫిక్ అండి ట్రాఫిక్ చూద్దాం ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఇన్ కామర్స్ చూద్దాం ట్రాఫిక్ అంటే ఏంటి ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఇన్ అండ్ కామర్స్ అండి ఇన్ కామర్స్ అనేది వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్గా మనం చెప్పుకోవచ్చు జీవ వైవిధ్యము మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించడానికి అడవి జంతువులు మరియు మొక్కల వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న ప్రపంచ ప్రభుత్వేతర సంస్థ ఇది ఇది వరల్డ్ లైఫ్ వరల్డ్ ఇది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క సంయుక్త కార్యక్రమం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపించబడింది మరియు గ్లోబల్ నెట్వర్క్గా అభివృద్ధి చేయబడింది ఇది పరిశోధన ఆధారిత కార్యాచరణ ఆధారిత వినూత్న మరియు ఆచరణాత్మక పరిరక్షణ పరిరక్ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉంది ప్రధాన కార్యాలయం కేంబ్రిడ్జ్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ ట్రాఫిక్ కూడా సిటీఎస్ యొక్క సచివాలయం సహకారంతో పనిచేస్తుంది ట్రాఫిక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి న్యూఢిల్లీలో ఉన్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా యొక్క ప్రోగ్రామ్ డివిజన్గా పనిచేస్తుంది ట్రాఫిక్ యొక్క తాజా ప్రచారం ప్రకారము వాంటెడ్ లైవ్ ఓకే సిరీస్ ఆన్ ద దోరేషియన్ బిగ్ క్యాట్స్ టైగర్ లేపాడ్ స్నో లేపాడ్ అండ్ క్లౌడ్ క్లౌడెడ్ లేపాడ్ అనేవి ముఖ్యమైనవిగా ఇందులో చెప్పుకోవచ్చు నెక్స్ట్ రామ్సర్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని ఏర్పాటు చేశారండి దీన్నే వాటర్ ఫౌల్ కన్వెన్షన్ అని కూడా అంటారు రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక పట్టణంగా చెప్పుకోవచ్చు దాని పేరు మీద వచ్చింది నదులు సరస్సులు చెరువులు మొదలైన వాటి పరిస్థితి దిగజారుతున్న దృశ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సర్లో చిత్తడి నేలల పరిరక్షణ కోసం చిత్తడి నీళ్ళ ఒప్పందాన్ని ఆమోదించారు దీన్నే రామ్సర్ ఒప్పందము అంటారు అమల్లోకి వచ్చినది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఇది చిత్తడి నేలలు లేదా తడి నేలలు అంటే వెట్లాండ్స్ సంరక్షణకు సంబంధించిన మొదటి ఏకైక అంతర్జాతీయ ఒప్పందం దీనిపై ఇప్పటి వరకు సంతకాలు చేసినటువంటి దేశాలు నూట డెబ్బై రెండు భారతదేశం ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండున రామ్సర్ ఒప్పందంపై సంతకం చేసింది చిత్తడి నేలలు ఏడాది పాటు నీటితో కలిసి ఉండే చిత్తడి లేదా బురద ప్రాంతాలను చిత్తడి నేలలు అని అంటారు పల్లపు తడి పొడి భూములనే చిత్తడి నేలలు అంటారు అనేక జీవజాతుల పరిరక్షణకు ఈ భూములు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రపంచంలో సుమారు మూడు మిలియన్ ప్రజల త్రాగునీరు సాగునీరు జీవనోపాధికి ఈ భూములపైనే ఆధారపడుతున్నారు ఇంపార్టెంట్ ర్యామ్స వెట్లాండ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు భారత్ భూమిలో నాలుగు పాయింట్ ఆరు శాతం చిత్తడి ఉన్నాయి వీటి యొక్క విస్తీర్ణం పదిహేను పాయింట్ రెండు ఆరు మిలియన్ హెక్టార్లు భారత్లో అత్యధికంగా చిత్తడి నేలలు గల రాష్ట్రాలు తమిళనాడు పదహారున్నాయి ఉత్తరప్రదేశ్ పది ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక చిత్తడి నీళ్ళలు గల దేశాలు యూకే నూట డెబ్బై ఐదు మెక్సికో నూట నలభై రెండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆస్ట్రేలియాలోని కోబోర్గ్ ద్వీపకల్పంలో ప్రపంచంలోని మొట్టమొదటి రామ్సైట్ సైట్ అయితే గుర్తించారండి ఎక్కడండి ఆస్ట్రేలియాలోని కోబోర్గ్ ద్వీపకల్పంలో మరి భారత్లో అతిపెద్ద చిత్తడి నేల సుందర్బన్స్ అండి నాలుగు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందండి మరి ప్రపంచంలో అతి చిన్న చిత్తడి నేల రేణుక హిమాచల్ ప్రదేశ్ వెంబన్నూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ తమిళనాడు జీరో పాయింట్ టూ కిలోమీటర్ విస్తీర్ణంలో ఓకేనా ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత తమిళనాడులో ఉంది మరి భారత్లో మొత్తం చిత్తడి నేల మొదటి చిత్తడి నేల చిల్కాండ్ ఒడిస్సా తర్వాత కివలాడియో రాజస్థాన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దీన్ని ఏర్పాటు చేశారు మరి భారత్లో అత్యధిక చిత్తడి నేలలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ మూడు చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల ఫిబ్రవరి రెండున అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ యొక్క ర్యామ్సర్ కన్వెన్షన్ పైన సంతకం చేసిన రోజునే నిర్వహించుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు రెండు వేల నాలుగు వందల ర్యాంసర్ సైట్లు ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు మూడు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఎనభై చిత్తడి నేలలు ర్యామ్సర్ సైట్లు ఉన్నాయి స్వాతంత్రం పొందిన డెబ్బై ఐదవ సంవత్సరంలో అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలోని పదకొండు కొత్త రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడ్డాయి మరి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో చేర్చబడ్డ ర్యామ్సర్ సైట్లు ఏంటంటే తాంపారా సరస్సు ఒడిషా హీరాకుడ్ రిజర్వాయర్ ఒడిశా నెక్స్ట్ అన్సుపా సరస్సు ఒడిషా సాగర్ ఒడిశా చిత్రంగుడి పక్షులభయారణ్యం మధ్యప్రదేశ్ సుచింద్రం తేలూరు వెట్ల్యాండ్ కాంప్లెక్స్ తమిళనాడు నెక్స్ట్ వడవూరు పక్షులభయారణ్యం తమిళనాడు కంజీరం కులం పక్షులభయారణ్యం తమిళనాడు తానేక్రిక్ మహారాష్ట్ర హైగమ్ వెట్లాండ్ కన్వెన్షన్ రిజర్వ్ జమ్మూ అండ్ కాశ్మీర్ షల్బాగ్ వెట్ల్యాండ్ కన్వెన్షన్ రిజర్వ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోని ర్యామ్సర్ సైట్ల జాబితాలో ఐ ఐదు కొత్త అయితే జోడించబడ్డాయి అంక సముద్ర బర్డ్ కన్వెన్షన్ రిజర్వ్ కర్ణాటక అగనాశిని ఈస్ట్యూరీ కర్ణాటక మగడి కేకే కన్వెన్షన్ రిజర్వ్ కర్ణాటక కరైవెట్టి పక్షులభయారణ్యం తమిళనాడు లాంగ్ గుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు సో నాలుగవ రామ్సర్ రామ్సర్ వ్యూహాత్మక ప్రణాళిక స్ట్రాటజిక్ ప్లాన్ రెండు వేల పదహారు ఇరవై నాలుగులో ఇది రామ్సర్ ప్రదేశాల రక్షణకు ఉద్దేశించింది ఓకేనా నెక్స్ట్ మాంటాక్స్ రికార్డ్ అండి ఇది రామ్సర్ చిత్ర నేలలకు సంబంధించిన రిజిస్టర్ అండి ఇది మానవ ప్రమేయం వల్ల ఆవరణ లక్షణాలు మారాయి మారుతున్నాయి మారబోతున్నాయి అనే సమాచారాన్ని కలిగి ఉంటుంది సో ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మొత్తము ఎనభై ర్యామ్సర్ సైట్లు అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి అండి యాజ్ ఫర్ థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బాయ్